అందరికీ నమస్కారం. వ్రతకథ చదివేవారు, పూజలో కూర్చున్న వాళ్లు ముందు కొన్ని అక్షంతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తరువాత వాటిని శిరస్సు పైన వేసుకోవాలి. వినాయక వ్రతకథ ప్రారంభం. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతో తమ్ముళ్లతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి నమస్కరించి, ఋషివర్య, మేము రాజ్యాధికారాన్ని, సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయి అని చెప్పాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వల్ల వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారు, అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు. అందుకు శివుడు, నాయన, సర్వ సంపత్కరము, ఆయుష్ కామ్యార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉన్నది. దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి నిత్య ధర్మలను నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో గాని, వెండితో గాని, లేదా మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుణ్ణి ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం వేద గంధాక్షంతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. వెలగ, నేరేడు మొదలైన ఫలములను రకములకు 21 చొప్పున నివేదించాలి. నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి. విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. అన్ని వ్రతాలలోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధర్వాదులందరి చేత ఆచరించబడినది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగలిగింది. శ్రీకృష్ణ కృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లనే సమంతకమణితో బాటుగా జాంబవతిని, సత్యభామలను, ఇద్దరును, కన్యామలులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు, స్వామి, నువ్వు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్త సులభుడైన శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసురుడు సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించాడు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలుకొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిని ధరించాడు. గజాసుర పురానికి వెళ్లి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడు విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాయిద్యాలను వాయిస్తూ జగన్నాటక సూత్రధారి అయిన ఆ శ్రీహరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమానంద భరితుడై, ఏమి కావాలో కోరుకోండి, ఇస్తాను అని అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి, ఇది శివుని వాహనమైన నంది, శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు.
తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి, నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి నా శరీరాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చు అని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందిని ఎక్కి కైలాసానికి వెళ్ళాడు. వినాయకోత్పత్తి. కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకే ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించింది. తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్యసుందరుణ్ణి వాకిట్లో ఉంచి ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోపలకు వెళ్ళింది. కాసేపటికి శివుడు వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరశ్ఛేదం చేసి లోపలికి వెళ్ళాడు. శివపార్వతులు సంభాషణల మధ్యలో ద్వారం దగ్గర బాలుడు గురించి మాటలు దొర్లాయి. శివుడు తాను ఆ బాలుడి శిరస్సు వధించినట్లు తెలిపాడు. విషయం తెలుసుకున్న పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సును ఆ బాలుడి మొండానికి అతికించి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. విఘ్నేశాధిపత్యం. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వమని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను కనుక ఆధిపత్యం తనకు ఇవ్వమని కోరాడు. గజాననుడు మరుగుచ్చువాడు, అనర్హుడు, అసమర్థుడు, కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులిద్దరిని ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నిటిలో స్నానము చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పాడు. అంత కుమారస్వామి తన వాహనం అయిన నెమలిపై వెంటనే బయలుదేరాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడై తాను తన వాహనమైన ఎలుకపై ముల్లోకాలలోనూ నదులన్నిటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన తండ్రి నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీ నారాయణుని ఆధీనములు, అంటే నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్రం ప్రభావాన ప్రతి తీర్థములోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు. తండ్రి పక్కన ఉన్న గజాననుణ్ణి చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు. చంద్రుని పరిహాసం. అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేవతలు విఘ్నేశ్వరునికి కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకు ఇచ్చి, కొన్ని చేత ధరించి సూర్యాస్తమయము వేళకు కైలాసానికి వెళ్లి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమి కానినా చేతులు భూమి కానవు, చేతులు భూమి కానినా ఉదరం భూమి కానదు. ఈ విధంగా ఇబ్బంది పడుతుండగా శివుని శిరస్సులో ఉన్న చంద్రుడు వినాయకుణ్ణి అవస్థ చూసి నవ్వాడు. రాజదృష్టి సోకిన రాళ్లు కూడా నుగ్గవుతాయి అన్నట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి లోపలనున్న కుడుములన్నీ ఆ ప్రదేశములో పడి వినాయకుడు మృతి చెందాడు. అది చూసి పార్వతీదేవి ఆగ్రహంతో చంద్రుణ్ణి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు, కాబట్టి నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాప నిందలు
పొందుదురుగాక అని శపించింది. ఋషిపత్నులకు నీలాప నిందలు. ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అసక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము కాక మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి పతిని సంతోష పెట్టేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు. ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్లే వారికి ఈ నీలాపనింద కలిగింది. ఋషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలు మునులు పరమేశ్వరునికి తెలుపగా అతడు అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించినది అని చెప్పి ఋషులను సమాధానపరిచాడు. అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుణ్ణి బతికించి, అంతా దేవాదులు, పార్వతి, నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లుతోంది, నీ శాపాన్ని ఉపసంహరించుకోమని ప్రార్థించారు. వినాయక చవితి నాడు మాత్రమే చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సడలించింది పార్వతీదేవి. సమంతకోపాఖ్యానం. ద్వాపర యుగంలో భాద్రపద శుద్ధ చవితి నాటి రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు వెళ్లి పాలు పితుకుతున్నాడు. అనుకోకుండా పాలలో చంద్రుణ్ణి ప్రతిబింబాన్ని చూసి, అయ్యో నాకు ఎలాంటి అపనింద రానున్నదో అని అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణుని దర్శనార్థమై వెళ్లాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకు ఇవ్వవలసిందిగా, దానితో రాజాభివృద్ధి జరుగుతుంది అని అడిగాడు. దానికి సత్రాజిత్తు ఇంత మహిమ కలిగిన సమంతకమణిని ఇవ్వడానికి నిరాకరించాడు. తరువాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లాడు. ఒక సింహం దానిని మాంసపు ఖండమని భావించి ప్రసేనుణ్ణి సంహరించి మణిని తీసుకుని పోతుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆడుకోవడానికి ఇచ్చాడు. మణి కోసం శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి సంహరించాడని సత్రాజిత్తు పట్టణంలో చాటించాడు. అది విన్న శ్రీకృష్ణుడు చవితి చంద్రుణ్ణి చూసిన దోష ఫలితమే ఇది అని అనుకున్నాడు. దాన్ని పోగొట్టుకోవడానికి బంధుమిత్ర సమేతుడై అడవికి వెళ్ళగా అక్కడ ఒక చోట ప్రసేనుని కళేభరము, సింహం కాలిజాడలు, ఎలుకుబంటి అడుగుజాడలు కనిపించాయి. ఆ దారినే వెళుతూ ఒక పర్వత గుహద్వారాన్ని చూసి శ్రీకృష్ణుడు తన వారందరినీ అక్కడే ఉండమని చెప్పి ఒక్కడే గుహలోనికి వెళ్లి ఉయ్యాలలో ఊగుతున్న ఒక బాలిక దగ్గర మణిని చూశాడు. దాన్ని తీసుకుని వెనుదిరుగుతుండగా ఉయ్యాలలో నిద్రిస్తున్న బాలిక ఏడవడం మొదలుపెట్టింది. అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలబడ్డాడు. ఇద్దరి మధ్యన 28 రోజుల పాటు నిరవధికంగా యుద్ధం జరిగింది. బండరాళ్లతో, వృక్షాలతో, ముష్టిఘాతాలతో ఇరువురు ఒకరినొకరు గాయపరుచుకున్నారు. జాంబవంతుడు తనను ఓడిస్తున్నది శ్రీరాముడే అని తెలుసుకొని, దేవా, త్రేతాయుగంలో నా మీద వాత్సల్యముతో నువ్వు వరము కోరుకోమన్నావు, నీతో ద్వంద్వ యుద్ధము చేయాలన్న కోరికను కోరుకుంటిని. అప్పట్నుంచి మీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను, ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు సమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది, మణి కోసం ఇలా వచ్చాను, ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. పట్టణానికి తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తును రప్పించి పిన్నా పెద్దల ఒక చోట చేర్చి యావత్ వృత్తాంతాన్ని తెలియబరిచాడు. సమంతకమణిని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చివేశాడు. దాంతో సత్రాజిత్తు పశ్చాత్తాపముతో, అయ్యో, లేనిపోని నింద మోపి తప్పు చేశానని విచారించి మణితో పాటు తన కుమార్తె అయిన సత్యభామను భార్యగా స్వీకరించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తాన జాంబవతిని, సత్యభామలను భార్యలుగా చేసుకున్నాడు. దేవాదులు, మునులు కృష్ణుణ్ణి స్తుతించి, మీరు సమర్థులు కనుక నీలాపనింద బాపుకున్నారు, మా పరిస్థితి ఏమిటి అని అడగగా అంతట శ్రీకృష్ణుడు, భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశాత్తు చంద్రుని చూసిన వాళ్లు గణపతిని పూజించి సమంతకోపాఖ్యానం కథను విని అక్షింతలను తలపై చల్లుకుంటే నీలాపనిందలు పొందరు అని తెలియజేశాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి
అభీష్ణ సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. వినాయక చవితి వ్రత కదా, దీనితో సమాప్తం. చేతిలో ధరించిన అక్షంతలు కొన్ని స్వామివారి మీద ఉంచి మీ శిరస్సులపైన, పిల్లలపైన, వచ్చిన వారి అందరికీ కూడా అందించండి. సర్వం ఈశ్వరార్పణమస్తు. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను.